మరిన్ని వీడియోస్ కోసం మా YouTube ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టాప్. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు హీరోయిన్లను లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. కొందరు సినిమాతో సంబంధం లేని వ్యక్తులను లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా టాలీవుడ్ లో ఉన్న సెలబ్రిటీ కపుల్స్ మధ్యన ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో ఇప్పుడు చూద్దాం. నాగ చైతన్య సమంత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సమంత తెలుగులో ఒక మంచి హిట్ ని కొట్టారు. అయితే అక్కడే నాగ చైతన్యతో సమంతకి పరిచయం అవ్వటం, ఆ తర్వాత నాగ చైతన్యతో ఆటోనగర్ సూర్య లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించడం వల్ల మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్ళిద్దరూ తరువాత లవర్స్ గా మారి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటే సమంత కంటే నాగ చైతన్య ఒక సంవత్సరం పెద్ద. ఇప్పుడు తెలుగులో నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో థ్యాంక్ యూ సినిమా చేస్తున్నాడు. సమంత కూడా పెళ్లి తర్వాత రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం సమంత వెబ్ సిరీస్ లు చేస్తోంది. సూర్య జ్యోతిక, సూర్య జ్యోతికలది లవ్ మ్యారేజ్, వీళ్ళిద్దరూ కలిసి 7 సినిమాల్లో నటించారు. గౌతమ్ మీనన్ తమిళంలో తీసిన కాకా కాకా సినిమాతో వీళ్ళిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ వచ్చింది. సూర్య జ్యోతికల లవ్ స్టోరీ చాలా విచిత్రంగా ఉంటుంది. అమ్మాయితో మాట్లాడాలంటే సిగ్గుతో భయపడే సూర్య జ్యోతికని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. మొదట్లో జ్యోతికతో ఎక్కువగా సినిమాలు చేశాడు. అప్పుడు సూర్య అస్సలు మాట్లాడకపోయేవాడట. సూర్యలోని సిగ్గుని గమనించిన జ్యోతిక అతని దగ్గరికి వెళ్లి చిన్న చిన్నగా మాట్లాడటం మొదలు పెట్టిందట. తర్వాత ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. సూర్య కంటే జ్యోతిక 3 సంవత్సరాలు చిన్నది. వరుణ్ సందేశ్ వితిక, శేఖర్ కమల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో 4 హీరోల్లో ఒకరిగా ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ సందేశ్ అనతి కాలంలోనే సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొత్త బంగారు లోకం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. పడ్డానండి ప్రేమలో సినిమాలో నటించిన వితికని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ సినిమాలేమీ చేయట్లేదు. అయితే వరుణ్ సందేశ్ వితిక బిగ్ బాస్ 3లో పార్టిసిపేట్ చేసి మంచి కపుల్స్ గా జనాలందరి చేత పేరు సంపాదించారు. వరుణ్ సందేశ్ కంటే వితిక 3 ఏళ్లు చిన్నది. రామ్ చరణ్ ఉపాసన, చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చిరుత సినిమాతో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత మగధీర సినిమాతో ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRR సినిమాలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు తర్వాత సౌత్ ఇండియాలోని టాప్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. రామ్ చరణ్ కంటే ఉపాసన 5 ఏళ్లు చిన్నది. నాగార్జున అమల, నాగార్జున అమల ఇద్దరు చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు. శివ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి ఇద్దరు బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు. అయితే నాగార్జున రామానాయుడు కూతురైన లక్ష్మిని మొదటగా పెళ్లి చేసుకుని నాగ చైతన్య పుట్టిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళిద్దరి మధ్య గొడవలవ్వటంతో వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున అమలని పెళ్లి చేసుకున్నాడు. నాగార్జున కంటే అమల 8 సంవత్సరాలు చిన్నది. జూనియర్ NTR లక్ష్మీ ప్రణతి, టాలీవుడ్ లో ఏ పాత్ర అయినా అలవోకగా చేసే నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యంగ్ టైగర్ NTR అనే చెప్పాలి. NTR సినిమాలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు సాధించారు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న RRR సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే NTR కంటే లక్ష్మీ ప్రణతి 8 సంవత్సరాలు చిన్నది. వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెద్దబ్బాయి పేరు అభిరామ్ కాగా చిన్నబ్బాయి పేరు భార్గవరామ్. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడంతో పాటు మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్.